తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఏం నినాదం ఇచ్చినాం? తెలంగాణకి వెళ్ళి हम क्या नारा दे दिए, जोर से बोलो। तेलंगाना नहीं दे दिए तो बस का पया नहीं चलेगा, అవునా కాదా? అంతే కదా। ఇప్పుడు కూడా ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీరు వచ్చిన తీరు, ఇక్కడ వక్తలు మాట్లాడుతున్న తీరు, మా రాజిరెడ్డి గారు, హనుమంత్ ముదిరాజ్, మిగతా నాయకులు మాట్లాడుతున్న తీరు, ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అనే ఒక డైలాగ్ చెప్తా, హమ్ జుక్తా నహీ తగ్గేదేలే అంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. ఏమున్నది? హమ్ జుక్తా హీ నహీ. ఎందుకు? మేము ఫ్లవర్ కాదు, పైరు. ఏంటది? ఇప్పుడు నాయకులు ఏమి ఇంకా ఫ్లవర్ లెక్కన మాట్లాడుతారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నిజంగా మాట ఇంకా జోష్తో మాట్లాడాలి. మా రాజిరెడ్డి ఏమో ఫైర్ లెక్కన మాట్లాడుతుండు. మా రాజిరెడ్డి ఫైర్ ఎట్లుందో రాజకీయ పార్టీల ఫైర్ కూడా అట్లుండాలని చెప్పేసి నేను అడుగుతామున్నా ఇవాళ. ఎందుకంటుందంటే ఇంకా ఆరిపోలేమంట. ఎట్లా ఆరిపోతుంది? పిల్లల్ని పోగొట్టుకున్నాం కదా, నీతో పనిచేసిన కార్మికుని పోగొట్టుకున్నాం కదా మనం. ఒక్క గాయమా అది? ఒక్కరోజు మర్చిపోయేదా? భారతదేశ చరిత్రలోనే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉన్నటువంటి ఒక సంస్థ చేసినటువంటి పోరాటంలో ప్రభుత్వం అనుసరించినటువంటి కిరాతకం చరిత్రలో ఎవడు మర్చిపోలేని కిరాతకం కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తామని. మామూలుదా అది? ఆడపిల్లల్ని బాత్రూంలో ఇచ్చి తలుపులు పెట్టిన పోలీసులు ఇక్కడ ఇళ్ళ మీద దాడులు చేసిండ్రు. ఈ రాష్ట్రంలో పట్టి మేము పరాయి వాళ్ళం అయిపోయినాం. ఏ రాష్ట్రం కోసమైతే గుట్లాడినామో, ఏ రాష్ట్రం కోసమైతే రోడ్ల మీదకి వచ్చినామో, ఏ రాష్ట్రం కోసమైతే బస్సు సామాన్లు తీసుకొచ్చి రోడ్లు ఎక్కినామో, మాకు ఇచ్చిన బహుమానం మీద కోపం ఉంది కాబట్టి అయ్యా తెలంగాణ తెచ్చినందుకు, కొట్లాడినందుకు కోదని రాము, చరిత్ర దాకరు మీకు ధన్యవాదాలు అని చెప్పి వెటకారంగా ఎందుకు మాట్లాడుతుంటే కోపం అది. ఈ కోపాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? నేను అడుగుతామన్న బాల, ఈ కోపాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? తెలంగాణ తెచ్చినోడే అర్థం చేసుకోవాలి. నువ్వు ఎట్లా ముందల పడ్డావో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. తెలంగాణ ఇచ్చినమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి అంతే ఫోర్స్ ఉండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ముందు ఉన్న ఆనాటి జేఏసీ నాయకులు, పార్టీలు కూడా అంతే ఫోర్స్తో పనిచేయాలి. జైలు పోయినోడు కూడా అంతే కోపం ఉండాలి వాళ్ళ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో జైలే పంపించారు ఆర్టీసీ నాయకులు. ఆడపిల్లల్ని తీసుకుపోయి అనేకమైనటువంటి కార్యాలయాలు నిర్బంధించిండ్రు. నాకు బాగా గుర్తున్నది నల్లగొండ జిల్లాలో నేను కళ్ళతో చూసిన ఎంత అరాచకము. చచ్చిపోతే సావు కూడా చివరికి హైదరాబాద్లో నాకు బాగా గుర్తుంది, ఖమ్మంలో నాకు గుర్తుంది. నక్సలైట్ శవాలన్న మాయం చేసినట్టుగా రాత్రి రాత్రి కాపలుగా చెత్తుకొని పోయి శవాలను కూడా ఎవరి కుటుంబంలో ఎక్కువ సభ్యులు రాకుండా దానం చేసినటువంటి కిరాతకం మేము మర్చిపోతామా? సిగ్గు లేకుండా ఇంత జరిగినాక ఇవాళ దేశాన్ని ఉద్ధరిస్తానికి ఆమె చుట్టాలయ్యి అంటే మన డైలాగే కొడుతున్నా. ఆయన కూడా మేము తగ్గేదే లేదు, జాతీయ పార్టీ గురికొస్తున్నాం, ఉండవల్లిని కూసబెట్టుకుంటున్నా, ఇంకోనే కూసబెట్టుకుంటున్నా, మమ్మల్ని కూసబెట్టుకోరాదు. నువ్వు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటున్నావు రాజకీయ పార్టీ? మేము చెప్తాం, ఆడపిల్లని అడిగితే చెప్తుంది రాష్ట్ర దేశానికి చంద్రశేఖరరావు నాయకత్వం అవసరమా లేదని. ఈడ కూర్చున్న ఎవరన్నా చెప్తారు. ఉండవల్లి కావాలన్నా? దానికి ఉండవల్లి కావాలన్నా? దానికి తెలివి కావాలన్నా? నేను అడుగుతాను ఇవాళ, అరే ఒక ఉద్యమకారుడిగా అడుగుతున్నావు, నువ్వు ఎవరి గురించి ఆలోచించినావు? నీతో పాటు పని చేసిన మీద కేసులు పెట్టినావు కదా, నెత్తిరెత్తుకున్నందుకు తీసుకుపోయి లోపడేసుకున్నావు కదా. రాజిరెడ్డి గారిని మా అందరి ముందు అలా చూస్తుండగానే చిన్న పోస్టులో చూపెట్టారు, పేపర్లో హెడ్లైన్. ఆనాడు గొప్ప ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఇవాళ కలెక్ట్ టికెట్లు తెస్తున్నారు, ఆడ బస్ పాస్ల కాడ కూర్చుంటాం, బరాబర్ కూర్చుంటాం. శ్రమని గౌరవించే వాళ్ళం కాబట్టి, కాకి డ్రెస్ వేసుకున్నాం కాబట్టి, ఏ నాయకుడమైనా ఆ పోస్ట్లో ఉంటే గౌరవిస్తుంది, సంతోషంగా ఉంటాం తప్ప మేము తల దించమని చెప్పాలి. సిగ్గుపడవలసింది ఎవరన్నా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమే తిరుగులేని యూనియన్ అని చెప్పి పారిపోయి మంత్రివర్గంలో కూర్చున్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళు సిగ్గుపడాలి తప్ప ఇక్కడ ఏ నాయకుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా మాట, ఇవాళ మీరు కూర్చున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ధైర్యం, మీరు ఇవాళ కూర్చున్నారంటే తెలంగాణకు ఒక వేగు చుక్క. అందుకోసం రమక్క మిగతా వాళ్ళు చెప్పింది వాస్తవం. కేవలం ఆర్టీసీ కోసం ఉద్యమం చేయలే. ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రవాణా వ్యవస్థను బతికించుకోవడం, అదేవిధంగా అన్ని వ్యవస్థలు బతికించుకోవడం కోసం ఇవాళ మీకు యూనియన్ ఉంటే రేపు విద్యార్థులకు వస్తుంది, మీకు యూనియన్ ఉంటే ఇంకో సంఘానికి వస్తుంది. కాబట్టి కొట్టడవలసిన బాధ్యత ఉన్నది. ఏమైనా అయ్యేది ఆగిరి కాదు ఆర్టీసీ. रक्तम निजा भारतत्व मन ओक आस्ती अभी चंद्रशेखर इंटे पुटले चिंतमड़क मूडेक अम्मकोच मन के आरटीसी मनवे एवडेवसोमन कोपरेट सोसईटी संबंधी डबूल दाचपेको नैन अड़ता इवा चप्पन माट इला जरूते इला विवरी पद्धति जरूते पुंडाकोर నయవంచకుడు ఒక సంస్థని ఎట్లా నాశనం చేసి ఎట్లా చేస్తారో అట్లా చేసేటువంటి యాజమాన్య పద్ధతి లోపడ ఇవాల బోర్డువలది అవమానం ఎందుకంటంటే ప్రజల ఆస్తి అయినటువంటి ఒక ప్రజారోగ్య ప్రజారవాణ వ్యవస్థలో ఆ కార్మికుల ఎడల చూపెట్టినటువంటి మోసపూరిత వైఖరి పైసలు వాడుకున్నటువంటి పద్ధతి ఏది ఉందో అది 100% చెప్పాలంటే ఒక డూప్లికేట్ డూబియస్ కంపెనీ అంటే మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక డూబియస్ కంపెనీ ఎట్లా చేస్తో అట్లా చేయడం తప్ప ఇంకేమి కాదు. నిజంగానే సజ్జనార్ గారికి ఇంకా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఆయన ఇప్పుడు ఆర్టీసీ కూడా ఎన్కౌంటర్ చేస్తాడో నాకు తెలియదు. నాకైతే ఏం అర్థమైతలేదు. ఒకవేళ ఆర్టీసీని ఎన్కౌంటర్ చేస్తే మొన్న దిశ కేసులో ఎన్కౌంటర్ ఎట్లా ఎదుర్కొన్నాడో తెలంగాణ ఆర్టీసీ కోర్టులో కూడా సజ్జనారాయణ కేసీఆర్ నిలబడక తప్పదు. ఇంతమంది మేధావులు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బతుకోవడానికి దారులు లేవా? మీరు అర్ధరాత్రి గుర్తు తెచ్చుకొని డీజిల్ సెస్ అని చెప్పి ఇంకేదో సెస్ అని చెప్పి చేస్తే మీకైతే దబదబ ఆర్టీసీ ఛార్జీలు పెంచి బస్ పాసులు పెంచారు. కానీ పెంచినటువంటి ద్వారా వచ్చేటువంటి దాన్ని ఇప్పటిదాకా ఆర్టీసీ కార్మికుల ఆవులు బకాయిల కింద ఎంత ఇస్తామనే మాట మాత్రం చెప్పలే. చెప్పిండ్రా? ఒక్క మాట చెప్పిండ్రా? 2000 కోట్లు వస్తాయి, 5000 కోట్లు వస్తాయి, 10000 కోట్లు వస్తాయని చెప్పారు. కానీ ఇంట్లో కనీసం 1000 కోట్లైనా ఈ బకాయిల కింద చెల్లిస్తామనే మాట చెప్పలే. అంటే ఒకటే మాట మీ అందరినీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఉద్యమాలు చేయకుండా మిలిటెన్సీ లేకుండా ఎప్పటి కూడా ఎవరినో నమ్ముకొని పాలక పార్టీగా ఉంటేనే వాడిపై పైరవి చేస్తేనే ప్రగతి భవన్ పోయి మాట్లాడుకొని వస్తేనే ఫలితాలు ఉంటాయి అనుకుంటే ఆ ఫలితాలు ఎట్లుంటాయంటే కడుపు నిండా అన్నం పెట్టి ఆత్మీయ సభని పెట్టి సంక్షేమ మండలాన్ని పెట్టి సంకనాకి ఇచ్చినటువంటి చంద్రశేఖర్ రావు లెక్కనే ఉంటాయి తప్ప ఇంకా వేరే తిరిగి ఉండవు. ఒక్కటే మాట చెప్పాల్సుకున్న కోవర్ట్ ఆపరేషన్ అంటాం కదా, మన వాళ్ళని ఉద్యమంలో నష్టపోయిన వాళ్ళని తీసుకొని పోయి ఒక పూట అన్నం పెట్టి ఎట్లయితే ఉద్యమ సమయాల్లో పూట ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు అనేకమైనటువంటి ఆశల్ని కల్పించేసి కోవర్టులు మార్చి వాళ్ళ సహచరులను ఎట్లా చంపడానికి ప్రయత్నం చేస్తారో అట్లా ప్రగతి భవన్కు తీసుకుపోయిన వాళ్ళతోటి బొందిగా బిసికేటువంటి ప్రయత్నం చేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అన్నమాట. అందుకోసం మీ అందరికీ చెప్పేది, ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ఉద్యమం అనేక మందికి దిక్సూచి కానున్నది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 50,000 మంది పనిచేస్తున్నటువంటి 6,00,000 మంది పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఎన్నికలు జరగకుండా ఉండడం అంటే తెలంగాణ రాష్ట్రానికి అవమానం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి అవమానం. అందుకోసం మీ అందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ ఒకసారి ఎన్నికల కోసం ముందు ఫస్ట్ డిమాండ్ ఇమ్మీడియట్గా ఎన్నికలు నిర్వహించడం కోసం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మీకు సంఘీభావంగా చెప్పండి, ఇవాళ ఈడీ ఆఫీస్ కోసం ముందర ఎదురుగా రాహుల్ గాంధీ మీకు పెట్టినటువంటి అక్రమ వ్యక్తుల వ్యతిరేకంగా ఎన్ని వేల మందిని తీసుకొచ్చిరో అంతమందిని తీసుకురావాల్సిన బాధ్యత మల్లురావు మీద ఉంది, రేవంత్ రెడ్డి మీద ఉంది. సకల జనుల సమ్మెలో వేలాది లక్షలాది మంది ఎర్ర జెండాలతో తీసుకొచ్చినటువంటి ఈ ఎర్ర సైన్యం వాళ్ళు అందరూ కూడా, అది ఏ గ్రూప్ అన్న కానీ ఏ పార్టీ కానీ అందరు కూడా బరాబర్ వస్తారు. ఎందుకంటే ఒక్క ఎన్నిక మీ దగ్గర జరగడం జరిగితే అనేకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటిదాకా చెంచాగిరి చేసి నిలబడేటువంటి నాయకులందరూ కొట్టుకుపోతారు. ఎవరి కోసం మీకు మీ తరఫున నిఖాత కొట్లాడినో వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. నేను కూడా కోరుకునేది ఏంటంటే ఎవరు కొట్లాడుతాడో వాడే రాజకీయ నాయకుడు కావాలి. జోర్దో జో లడితే రా ఓయి సికిందర్ హే ఓయి జీతనా హే నేను అంటా ఉన్నా ఇవాళ. అందుకోసమే కొట్లాటోడు గెలవాలి, కొట్లాటోడు నిలవాలి. అందుకోసం ఆ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం ఇవాళ మీ డిమాండ్లను ముందుకు తీసుకునండి. ఇంతకాలం తర్వాత ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అంటేనే ఒళ్ళు పులకిస్తుంది. ఎందుకంటుందంటే మనందరి మధ్య ఉన్న గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి ఒకటి. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఎవరి సంఘం వాడు కీళ్ళు ఓడబిక్కొని పోవడం కాదు, జాయింట్ ఓడబిక్కొని పోవడం కాదు. ఇవాళ నుంచి మీరు చేయాల్సిన పని ఇంకా ఈ గ్యాపులు లేకుండా మన ప్రయత్నం చేయాలి తప్ప ఎవరి జాయింట్ వాడు మిషన్ ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. ఎందుకంటే నష్టపోయినటువంటి ఆర్టీసీ కార్మికులు కార్మిక వర్గాల పేరు మీద కార్మిక సంఘాల పేరు మీద కార్మికులకు ద్రోహం చేస్తే సహించనటువంటి సందేశాన్ని కూడా ఆర్టీసీ నుంచి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎవడు ఏం మాట్లాడినా అదే. కానీ నాకు ఒక్కటే బాధ ఏమైందంటే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులు అంతకంటే 4 రెట్లు ఎక్కువ చేస్తూ ఉంటే ఎవరిని పట్టుకొని మనం వేలాడాలో ఈ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి, ఎవరిని ప్రతిపక్షం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. అందుకోసమే ధర్మం కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ కోసం నిరంతరం మేము నిలబడతామనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 100% చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ ఊపిరినంత వరకు మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఎక్కడ రాస్తారోకో చేయమంటే అక్కడ చేస్తాం, జైలు బొమ్మంటే పోతాం, దాడులు చేయమంటే కూడా బరాబరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ हम और एक बार बोलेंगे, हम झुकता ही नहीं, बराबर जोर से बोलो, हम झुकता ही नहीं। जॉइंट आरटीसी जॉइंट एक्शन कमेटी जिंदाबाद, हम झुकता ही नहीं। और एक बार बोलो, पहले हम बोल रहे थे आवाज दो हम एक है, हम आज बोलेंगे हम आवाज दो हम एक है, हम झुकता ही नहीं। बस, थैंक यू।